Hello everyone, this is GV Ramna. Welcome to GVR Pharma tutorial. ఈ రోజు మనం ఈ వీడియోలో సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా సెంట్రిఫ్యూజెస్ వలన అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ అనేవి ఏంటి, సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి ఇంటర్లాక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సెంట్రిఫ్యూజ్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లాస్ట్ సెక్షన్లో సెంట్రిఫ్యూజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెంట్రిఫ్యూజ్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్పై బేస్ అయ్యి పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే సెంట్రిఫ్యూజ్ అనేది వర్క్ చేయడానికి మెయిన్ ఫార్ములా ఏంటి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్తామన్నమాట. ఓకేనండి, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో ఏమవుతుంది అంటే ఏదైనా ఒక మిక్సర్ మీన్ లిక్విడ్ మరియు సాలిడ్ ఉంటే లిక్విడ్ నుంచి సాలిడ్ అనేది సపరేట్ అవుతుంది అనేటటువంటి విషయం గురించి లాస్ట్ టైం మనం మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెంట్రిఫ్యూజ్ అనేది మెయిన్గా ఫిల్టరేషన్ చేయడానికి ఉపయోగపడుతుందండి, ఇది ఒక ఫిల్టరేషన్ ఎక్విప్మెంట్. ఇప్పుడు మనం సెంట్రిఫ్యూజ్లో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి అనేటటువంటి విషయం గురించి కానీ చూసినట్లయితే ఒక సెంట్రిఫ్యూజ్ యొక్క డ్రాయింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనండి, అయితే ఈ సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెంట్రిఫ్యూజ్లో అవుట్ సైడ్ కనిపించేటటువంటి దాన్ని మనం ఏమని చెప్తామంటే అవుటర్ బాడీ అని చెప్తామన్నమాట. ఓకేనండి, దీన్నే మనం డూమ్ అని కూడా చెప్తాము. ఇదే అండి అవుటర్ బాడీ. ఓకేనండి, ఈ అవుటర్ బాడీ అనేది మొత్తంగా చూసినట్లయితే రెండు పార్ట్స్ కింద డివైడ్ చేయబడి ఉంటుందన్నమాట. ఈ కింద ఉండేటటువంటి ఇది ఒక పార్టు, ఈ పైన ఉండేటటువంటిది ఇది ఒక పార్టు, రెండు పార్ట్స్ కింద డివైడ్ చేయబడి ఉండడం అనేది జరుగుతుంది. సో పై పార్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కింద ఉండేటటువంటి పార్ట్ కూడా ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది, రెండు పార్ట్ల కింద డివైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, దీన్నే మనం అవుటర్ బాడీ లేదా డూమ్ అని చెప్తామన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ డూము లోపల మనకి ఏముంటుంది అంటే బాస్కెట్ ఉంటుంది అన్నమాట. ఈ సెకండ్ వన్ కానీ చూసినట్లయితే దీన్ని బాస్కెట్ అని చెప్తాము, ఇదే సెంట్రిఫ్యూజ్లో మెయిన్ కీ రోల్ అన్నమాట. ఓకేనండి, ఈ బాస్కెట్ అనేది ఒక టబ్లా ఉంటుంది, ఈ టబ్కి హోల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఈ బాస్కెట్ లోపల మనం సెంట్రిఫ్యూజ్ బ్యాగ్ని అరేంజ్ చేస్తామన్నమాట. ఓకేనండి, మనకి సెంట్రిఫ్యూజ్లో ఏమవుతుంది అంటే లిక్విడ్ నుంచి సాలిడ్ అనేది సపరేట్ అవ్వాలి. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే బాస్కెట్ లోపల సెంట్రిఫ్యూజ్ బ్యాగ్ని అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈ ఫోర్త్ వన్ కానీ చూసినట్లయితే దీన్ని మనం వెంట్ అని చెప్తామన్నమాట. అంటే సెంట్రిఫ్యూజ్లో ఏదైనా రియాక్షన్ మాస్ని మనం ఫీడ్ చేసేటప్పుడు అక్కడ ప్రొడ్యూస్ సెంట్రిఫ్యూజ్ లోపల ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ప్రెజర్ అనేది బయటికి పోవాలి. సో దానికోసం అని చెప్పేసి వెంటనే అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వెంట అనేది ఒక్కొక్క సెంట్రిఫ్యూజ్ డిజైనింగ్ను బట్టి ఒక సెంట్రిఫ్యూజ్కి అయితే పైన ఉండడం జరుగుతుంది టాప్లో, లేదా పైన ఉండేటటువంటి లిడ్కి అరేంజ్ చేస్తారు, లేదా ఈ కింద ఈ అవుటర్ బాడీ అని చెప్పేసి అన్నాం కదండి బాస్కెట్ యొక్క బాటంలో ఈ సైడ్కైనా లేదా ఈ సైడ్కైనా ఎక్కడైనా ఒక దగ్గర అమర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వెంట్ అండి. నెక్స్ట్ వన్ కానీ చూసినట్లయితే ఫిఫ్త్ వన్ కానీ చూసినట్లయితే దీన్నే మనం సెంట్రిఫ్యూజ్ యొక్క టాప్ లిడ్ అని చెప్తామన్నమాట. ఓకేనండి, అంటే ఒక సెంట్రిఫ్యూజ్ అనేది ఓపెన్ కండిషన్ క్లోజ్డ్ కండిషన్ని చేయడం కోసం అని చెప్పేసి ఈ టాప్ లిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ టాప్ లిడ్లో మనకి చాలా రకాలైనటువంటి నాజిల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ టాప్ లిడ్లో ఎలాంటి నాజిల్స్ ఉంటాయి అంటే ఒక ఫీడ్ పైప్ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా ఒక సైట్ గ్లాస్ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా ఒక నైట్రోజన్ పర్జింగ్ పైప్ ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా ఒక వీ గ్లాస్ విత్ ల్యాంప్తో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిపైనే మనకి ఏముంటుంది అంటే వాషింగ్ నాజిల్ కూడా ఈ టాప్ లిడ్కి అమర్చబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా టాప్ లిడ్ని కానీ చూసినట్లయితే మనకి చాలా రకాలైనటువంటి ఈ విధమైనటువంటి నాజిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈ టాప్ లిడ్ని ఈ అవుటర్ బాడీ ఈ బాస్కెట్ని రెండింటిని కూడా కలపడానికి అంటే కలిసాయా లేదా అనే దానికోసం మనకి ఇండికేషన్ ఏ విధంగా తెలుస్తుందంటే ఇక్కడ ఒక సెన్సార్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట.
ఓకేనండి. ఇది లిమిత్ వన్ కానీ చూసినట్లయితే ఇది సెన్సార్. నెక్స్ట్ వన్ కానీ చూసినట్లయితే ఈ సెంట్రిఫ్యూజ్ మొత్తం కూడా ఏదో ఒక బేస్ పైన మనకి సిట్టింగ్ కావాలి. వాటిని ఏమని చెప్తామంటే లెగ్స్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ కానీ చూసినట్లయితే ఈ సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి ఈ బాస్కెట్ అనేది రొటేట్ అవ్వాలి. రొటేట్ అవ్వాలి అని అంటే మనకి మోటార్ అనేది కావాలి. దీన్ని మోటార్ అని చెప్తామన్నమాట. ఈ మోటారు ఈ బాస్కెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కనెక్ట్ అయి ఉండేటటువంటి దీన్నే సాఫ్ట్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ లోపల ఫిల్టరేషన్ అయ్యేటటువంటి రియాక్షన్ మాస్ అనేది, అంటే లిక్విడ్ అనేది బయటికి పోవడానికి ఒక వెంట అనేది ఈ బాటంలో అమర్చబడి ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఔటర్ బాడీ బాస్కెట్కి బాటంలో అమర్చబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ వన్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ బాస్కెట్కి ఇన్నర్ సైడు ఈ పైన ఒక నట్ ఉండడం జరుగుతుంది. దీన్నే ఏమని చెప్తామంటే చెక్ నట్ అని చెప్తామన్నమాట. ఇవి సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి మెయిన్ పార్ట్స్ అన్నమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూజ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, సెంట్రిఫ్యూజ్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్పై ఆధారపడి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం ముందే చెప్పేసుకున్నాం. అంటే మనకి సాలిడ్ అనేది సెంట్రిఫ్యూజ్ లోపల ఉండాలి, లిక్విడ్ అనేది బయటికి పోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు ఒకసారి సెంట్రిఫ్యూజ్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఒక విషయం కానీ చూసినట్లయితే ఏదైనా ఒక కేంద్ర బిందువుని ఆధారంగా చేసుకొని నిర్దిష్టమైనటువంటి రేడియస్లో ఒక వృత్తాకార చలనంలో ఒక వస్తువు అనేది భ్రమణం చెందుతూ కొంతకాలం తర్వాత ఈ వృత్తాకార కక్ష నుంచి బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసుకున్నాము. ఓకేనండి. దీంట్ లోపల మనం రియాక్షన్ మాస్ని ఫీడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, లిక్విడ్ సాలిడ్ రెండు కూడా కలిసి ఉంటాయి. మనం లోపలికి ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రకారము, సెంట్రిఫ్యూగల్ లా ప్రకారము మనకేమవుతుంది అంటే, లోపలికి ఫీడ్ అయినటువంటి రియాక్షన్ మాస్ అనేది వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, దీని చుట్టూ పరిభ్రమిస్తుంది. పరిభ్రమించి కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే వృత్తాకార కక్ష నుంచి బయటికి పోవాలి. బయటికి పోవాలి అంటే ఇక్కడ ఏం జరగాలని అంటే మొత్తం అంతా కూడా బయటికి పోవాలి. సో మొత్తం అంతా కూడా బయటికి పోవాలంటే మనకి బయటికి పోకూడదు, ఏంటి కేవలం సాలిడ్ మాత్రమే లోపల ఉండాలి, లిక్విడ్ పోవాలి. సో దానికోసమని మనం ఏం చేస్తాం అంటే, లోపల బ్యాగ్ అరేంజ్ చేసి సాలిడ్ బయటికి పోకుండా మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ఫీడ్ నాజిల్ అని చెప్పాము. ఈ ఫీడ్ నాజిల్లో కానీ చూసినట్లయితే ఈ ఫీడ్ నాజిల్ అనేది రియాక్షన్ మాస్ లోపలికి ఫీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సైట్ గ్లాస్. ఈ సైట్ గ్లాస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, లోపల ఉండేటటువంటి మెటీరియల్ని మనం చూడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ నైట్రోజన్ ఫర్జింగ్ పైప్, అంటే లోపల మనం రియాక్షన్ మాస్ని ఫీడ్ చేసేటప్పుడు, సెంట్రిఫ్యూజ్ రన్ చేసేటప్పుడు, మనం ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లోపల నైట్రోజన్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేయాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ నైట్రోజన్ ఫజింగ్ పైప్ని మనం ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వీ ల్యాంప్, వీ గ్లాస్ విత్ ల్యాంప్, ఇది ఏమవుతుంది అంటే లైట్ని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ సైట్ గ్లాస్ నుంచి చూసేటప్పుడు లోపల ఏముంటుందో కనిపించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కానీ చూసినట్లయితే వాషింగ్ నాజిల్. ఈ వాషింగ్ నాజిల్ కానీ చూసినట్లయితే, వాషింగ్ నాజిల్ అంటే సెంట్రిఫ్యూజ్లో రియాక్షన్ మాస్ అనేది ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్కి మనం వాషింగ్ ఇవ్వాలంటే ఒక నాజిల్ అనేది అవసరం అవుతుంది. ఈ విధంగా ఒక నాజిల్ అనేది అమర్చబడి ఉంటుంది. దీనికి స్ప్రే నాజిల్, ఓకేనండి, స్ప్రే బాల్స్ అండి, ఇది స్ప్రే నాజిల్. దీనికి స్ప్రే బాల్స్ అనేవి అమర్చబడి ఉంటాయి అన్నమాట. అంటే ఇవి 360 డిగ్రీస్లో ఏం చేస్తాయి అని అంటే, మనం ఒక ఏదైనా ఒక సాల్వెంట్ లోపలికి పాస్ చేసేటప్పుడు ఇవి మొత్తం కూడా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ స్ప్రే నాజిల్కి లేదా వాషింగ్ నాజిల్కి స్ప్రే బాల్స్ అనేవి అమర్చబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఇవి సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి పార్ట్స్ మరియు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనండి. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ ఔటర్ బాడీ కోసం చూసుకున్నాం. ఈ ఔటర్ బాడీ కానీ చూసుకున్నట్లయితే ఔటర్ బాడీ ఇంకేం లేదండి, సెంట్రిఫ్యూజ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సెంట్రిఫ్యూజల్ ఫోర్స్లో లిక్విడ్ నుంచి సాలిడ్ సపరేట్ అవుతుంది. ఈ లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చేటటువంటి లిక్విడ్ అనేది బయటికి పోకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఔటర్ బాడీ. ఓకేనండి. ఈ డూమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, దీని లోపల నుంచి ఈ హోల్స్ నుంచి మనకి ఏమవుతుంది, సాలిడ్ లోపల ఉండిపోయి లిక్విడ్ బయటకు వచ్చేటప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి లిక్విడ్ అనేది ఇలా కిందకు చేరి ఈ డ్రైన్ పాయింట్ గుండా
బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇలా ట్రావెల్ చేసి ఏమవుతుంది, ఈ కింద ఉండేటటువంటి దాంట్లోకి చేరుతుంది అనమాట, కింద ఉండేటటువంటి డూమ్లోకి చేరి బయటికి పోతూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి, ఇవి సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి పార్ట్స్ మరియు దీని యొక్క ఉపయోగాలు. సో ఇప్పుడు ఒక సెంట్రిఫ్యూజ్లో మనం ఫిల్టరేషన్ స్టార్ట్ చేయాలి. ఫిల్టరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి ప్రికాషన్స్ని పాటించాలి అనేటటువంటి విషయం గురించి కానీ చూసినట్లయితే, సెంట్రిఫ్యూజ్ అనేది చాలా క్రిటికల్ ఎక్విప్మెంట్ అని చెప్పుకుంటాము. మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఫిల్టరేషన్ పర్పస్ మనము ఎటువంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తామనేసి అంటే సెంట్రిఫ్యూజెస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ANF అంటే ఎజిటేటర్ నచ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా NF నచ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తాము, PNF ప్రెజర్ నచ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తాము. ఓకేనండి, ఇటువంటి టైప్ అయినటువంటి ఎక్విప్మెంట్ని మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మనం ఫిల్టరేషన్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో సెంట్రిఫ్యూజ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేసేటప్పుడు దీంట్లో మనం ఎటువంటి ప్రికాషన్స్ని ఫాలో అప్ చేయాలి అంటే, ఒక సెంట్రిఫ్యూజ్లో మనం ఫిల్టరేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, సెంట్రిఫ్యూజ్కి ప్రాపర్గా ఎర్థింగ్ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సెంట్రిఫ్యూజ్కి ప్రాపర్గా ఎర్థింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి మెయిన్ ఇంటర్లాక్, అంటే ఇది ఓల్డ్ వెర్షన్ సెంట్రిఫ్యూజ్ అండి, న్యూ వెర్షన్ కోసం కూడా చెప్తాను. ఓల్డ్ వెర్షన్ సెంట్రిఫ్యూజ్లో అయితే ఒకే ఒక ఇంటర్లాక్ అనేది ఉంటుందండి. ఏంటి అంటే, ఈ టాప్ లిడ్ అనేది ఇక్కడ ఉండేటటువంటి ఔటర్ బాడీతో టచ్ అవ్వాలన్నమాట. అంటే టాప్ లిడ్ అనేది ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే సెంట్రిఫ్యూజ్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ ఒక సెన్సార్ అనేది ఉంటుందండి. ఓకేనండి, ఎప్పుడైతే మనం ఈ టాప్ లిడ్ని అవుటర్ బాడీ పైన క్లోజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, దీనికి ఉండేటటువంటి SS ప్లేట్ అనేది ఇక్కడ ఉండేటటువంటి సెన్సార్తో టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మాత్రమే మనకి సెంట్రిఫ్యూజ్ అనేది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. అది ఓల్డ్ సెంట్రిఫ్యూజెస్కి ఉండేటటువంటి ఒకే ఒక ఇంటర్లాక్ అనమాట. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని బైపాస్ చేయకూడదు. ఖచ్చితంగా మనం ఈ టాప్ లిడ్ని క్లోజ్ చేసి మాత్రమే సెంట్రిఫ్యూజ్ని మనం ఆపరేటింగ్ చేయాలి. ఇది మెయిన్ ఇంటర్లాక్. నెక్స్ట్, దీంట్లోనే మనకు తెలియకుండా కూడా మనకు ఒక ఇంటర్లాక్ ఉంటుంది. అది ఏంటంటే, ఈ సెంట్రిఫ్యూజ్ అనేది ట్రిప్ అవుతుంది. ఓకేనండి, ఎప్పుడు ట్రిప్ అయిపోతుంది అంటే, మనం రియాక్షన్ మాస్ను ఫీడ్ చేసి ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది అనేసి అంటే, ఇక్కడ ఒకవేళ ఈ బాస్కెట్ అనేది అన్బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూజ్ అనేది ట్రిప్ అయిపోతుంది. దానికి కూడా ఒక మంచి ఇంటర్లాక్ అనే చెప్పేసుకుంటాం. ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట. ఓకేనండి, ఇది మనం సెంట్రిఫ్యూజ్ ఆపరేటింగ్ చేసే ముందు మనం పాటించవలసినటువంటి, అంటే చెక్ చేయవలసినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి అప్డేటెడ్ సెంట్రిఫ్యూజెస్, వీటిని కానీ చూసినట్లయితే వీటిలో ఎటువంటి ఇంకా ఎడిషనల్ ప్రికాషన్స్ ఉన్నాయండి అంటే, ఇప్పుడు ఓల్డ్ సెంట్రిఫ్యూజ్లో చూసినట్లుగా సేమ్ ఎర్థింగ్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టాప్ లిడ్ అనేది ఇక్కడ ఔటర్ బాడీతో ఉండేటటువంటి సెన్సార్కి టచ్ అవ్వాలి. దీంతోపాటుగా నైట్రోజన్ బ్లాంకెటింగ్. ఓకేనండి, అంటే ఖచ్చితంగా ఒక 0.2 కానీ లేదా 0.3 kg ప్రెజర్ అనేది ఈ ఇన్సైడ్ మెంటన్ అయితే అప్పుడు మాత్రమే సెంట్రిఫ్యూజ్ మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. అది ఒక ఇంటర్లాక్ అనమాట. సో సెంట్రిఫ్యూజ్కి ఉండేటటువంటి ఇంటర్లాక్స్ని ఎప్పుడు కూడా మనం బైపాస్ చేసి ఎప్పుడు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ విధంగా సెంట్రిఫ్యూజ్ అనేది ట్రిప్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది. ఓకేనండి, ఇది సెంట్రిఫ్యూజ్ని మనం ఆపరేట్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. సో ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ని మనం ఏ విధంగా సెంట్రిఫ్యూజ్ ద్వారా ఏ విధంగా ఫిల్టరేట్ చేస్తాము అనేసి అంటే, ఒక రియాక్షన్ మాస్ని, రియాక్ట్ నుంచి వచ్చేటటువంటి రియాక్షన్ మాస్ని ఇక్కడ దీన్నే జే పైప్ అని కూడా చెప్పుకుంటాము. ఈ ఫీడ్ పైప్ ఉండా లోపలికి పాస్ చేస్తాము. ఓకేనండి, పాస్ చేసి సెంట్రిఫ్యూజ్ అనేది రన్నింగ్లో ఉంటుంది. ఓకేనండి, ఓల్డ్ సెంట్రిఫ్యూజ్ కానీ చూసినట్లయితే మనకి RPMలు ఏ విధంగా ఉంటాయంటే 300, 600, 900 ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. RPM రెవల్యూషన్ ఫర్ మినిట్ అంటే ఒక నిమిషంలో ఈ బాస్కెట్ రొటేట్ అయ్యేటటువంటి మూమెంట్. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంట్రిఫ్యూజ్ ఆన్ చేసుకుంటాం. ఈ ప్రికాషన్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత చెక్ పాయింట్స్ అన్నీ కూడా సెంట్రిఫ్యూజ్ ఆన్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే లో RPMలో మాత్రమే ఫీడ్ చేయాలి, హై RPMలో ఫీడ్ చేయకూడదు అనమాట. ఓకే, అది ఎందుకని తర్వాత చెప్తాను. ఓకే, ఒక 300 RPMని పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఫీడ్ నాజిల్ గుండా రియాక్షన్ మోషన్ని లోపల ఫీడ్ చేస్తాను. ఫీడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిల్టరేషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, అదేవిధంగా మనం ఎప్పుడైతే ఫిల్టరేషన్ స్టార్ట్ చేస్తామో
ఇక్కడ ఉండేటటువంటి నైట్రోజన్ ఫర్జింగ్ పైప్ ద్వారా లోపలికి నైట్రోజన్ని పాస్ చేయాలి. అంటే ఈ లోపల నైట్రోజన్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఫిల్టరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే కొంత ఆర్పిఎంలో రొటేట్ అవుతుందో మనము ఈ రియాక్షన్ మాస్ని లోపలికి ఫీడ్ చేస్తాం కదా, దీంట్లో లిక్విడ్ సాలిడ్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ అనేది సపరేట్ అయిపోయి ఈ విధంగా బయటకు వచ్చి ఇక్కడ అవుటర్ బాడీలో ఉండేటటువంటి కింద బాటమ్ వైపుకి చేరి ఈ విధంగా డ్రైన్ పాయింట్ గుండా బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఫిల్టరేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫీడ్ నాజిల్ గుండా మనం వాషింగ్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఓల్డ్ సెంట్రిఫ్యూజులు కానీ చూసినట్లయితే ఈ విధంగా ఫీడ్ నాజిల్స్ అనేవి ఈ విధంగా స్ప్రే బాల్స్తో ఉండేటటువంటి స్పీడ్ నాజిల్స్ అనేవి ఉండవు. అంటే ఇప్పుడైతే రీసెంట్గా అప్డేట్కి వచ్చినటువంటి దానికి ఇటువంటి ఏర్పాట్స్ ఉంది, పాతదానికి అయితే లేవు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ జే పైప్ ఉంది కదా, ఫీడ్ నాజిల్ ఉండే వాషింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ విధంగా ఫీడ్ నాజిల్ ఉండి దీనికి స్ప్రే బాల్స్ ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, 360 డిగ్రీస్లో బాగా స్ప్రే చేయడం వలన దీంట్లో ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఈ సాలిడ్ మెటీరియల్లో ఈ వాషింగ్ ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజెస్ అని చెప్తామన్నమాట. ఓకేనండి. ఇది సెంట్రిఫ్యూజ్లో ఉండేటటువంటి పార్ట్స్, వీటి యొక్క యూజెస్, సెంట్రిఫ్యూజ్ని ఆపరేటింగ్ చేసేటటువంటి విధానము, సెంట్రిఫ్యూజ్లో మనం చెక్ చేయవలసినటువంటి చెక్ పాయింట్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్, సెంట్రిఫ్యూజెస్ వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కానీ చూసినట్లయితే, సెంట్రిఫ్యూజెస్ వలన అడ్వాంటేజెస్ కానీ మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రిఫ్యూజ్ అనేది ఎటువంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అంటే ఫిల్టరేషన్ చేయడానికి ఏంటంటే, ఒక రియాక్షన్ మాస్ అనేది చాలా గమ్మి నేచర్లో ఉంది, అంటే చాలా థిక్కీగా ఉంది. అటువంటి రియాక్షన్ మాస్ని మనం ఫిల్టరేట్ చేయాలని అంటే ఖచ్చితంగా సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, అదేవిధంగా మనకి వచ్చేటటువంటి మనం ఫిల్టరేషన్ చేసేటటువంటి రియాక్షన్ మాస్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంది. సో అటువంటి టైంలో కూడా మనం సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేసి ఫిల్టరేట్ చేస్తామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎందుకు ఈ సెంట్రిఫ్యూజ్ థిక్కీగా ఉండేటటువంటి మాస్ ఫిల్టరేషన్ చేయడానికి, నెక్స్ట్ వాటరో ఫైనల్ ప్రొడక్ట్లో ఉంటే అటువంటి రియాక్షన్ మాస్ ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, ఈ సెంట్రిఫ్యూజ్ అనేది హై ఆర్పిఎంలో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఓల్డ్ సెంట్రిఫ్యూజెస్ అయితే 300, 600, 900 ఆర్పిఎంలో ఉంటాయి. కొత్తగా వచ్చేటటువంటి సెంట్రిఫ్యూజెస్ కంటే 2800 ఆర్పిఎం ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దీని యొక్క మోటార్, వీటి యొక్క మోటార్ కెపాసిటీలు సెంట్రిఫ్యూజ్ని బట్టి కూడా 7 HP, నెక్స్ట్ అదేవిధంగా 8 HP మోటార్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. హెచ్పీ మీన్ హార్స్ పవర్. అంటే ఇవి ఐఆర్పిఎంలో రొటేట్ అవుతూ ఉంటాయి. ఐఆర్పిఎంలో రొటేట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ సాలిడ్ నుంచి లిక్విడ్ అనేది సపరేట్ అయినప్పుడు ఈ సాలిడ్లో మ్యాక్సిమము 95% ఆఫ్ సాల్వెంట్ అంతా కూడా బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామనేసి అంటే సెంట్రిఫ్యూజ్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సెంట్రిఫ్యూజ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటి విషయం కానీ చూసినట్లయితే, సెంట్రిఫ్యూజ్లో మనము లార్జ్ సైజులో అంటే ఎక్కువ క్వాంటిటీలో ఫిల్టరేషన్ చేయడం అనేది జరగదు. మన సెంట్రిఫ్యూజెస్ అనేవి 8 ఇంచెస్ నుంచి 60 ఇంచెస్ వరకు ఉంటాయని చెప్పేసుకున్నాం కదా. ఎంత సైజు ఉన్నప్పటికి కూడా ఒక ANFDతో కానీ, ఒక PNFతో కానీ, ఒక నచ్ ఫిల్టర్తో కానీ కంపేర్ చేస్తే లార్జ్ క్వాంటిటీస్లో మనం ఫిల్టరేషన్ చేయడానికి సెంట్రిఫ్యూజ్ అనేది ఉపయోగపడదు. ఓకేనండి. స్మాల్ క్వాంటిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక 300 kgs మనం ఉండేటటువంటి మెటీరియల్ని ఫిల్టరేట్ చేయాలి అంటే లాట్ల వైజ్గా, లాట్ 1, లాట్ 2, లాట్ 3, లాట్ 4 ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి మనం ఫిల్టరేట్ చేయాలి. అదే ఒక ANFలో తీసుకున్నాం అనుకోండి, ఒకటేసారి మొత్తం రియాక్షన్ మాస్ ఒక 5 kL ANFలో తీసుకున్నామంటే ఒకటేసారి రియాక్షన్ మాస్ మొత్తాన్ని కూడా ఫీడ్ చేసేవచ్చు. సో దీంట్లో అది ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్తామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సెంట్రిఫ్యూజ్ అనేది మనకేమవుతుంది ఏంటంటే కొంత ఆర్పిఎంలో రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము, రియాక్షన్ మాస్ని ఫీడ్ చేస్తాము. ఫీడ్ చేసేటప్పుడు మనము సెంట్రిఫ్యూజ్కి నైట్రోజన్ బ్లాంకెటింగ్ అనేది ఉంది కొత్తగా, అంటే అప్డేటెడ్ సెంట్రిఫ్యూజ్ నైట్రోజన్ బ్లాంకెటింగ్ అనేది ఉంది. సో ఉండేటప్పుడు కూడా మనకేమవుతుంది అంటే సెంట్రిఫ్యూజ్ అనేవి చాలా ఎక్కువగా బ్లాస్ట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక రియాక్షన్ మాస్ని తీసుకొని నేను సెంట్రిఫ్యూజ్లో ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసేటటువంటి రియాక్షన్ మాస్లో టోలిన్ అనేది ఉంది. ఈ టోలిన్ అనేది మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. టోలిన్ అనేది ఉంది. ఈ టోలిన్ అనేది ఒక నాన్ కండక్టివ్ సాల్వెంట్. ఓకేనండి. నువ్వేం చేస్తున్నావు, హై ఆర్పిఎంలో
రొటేట్ అవుతుంది సెంట్రిఫ్యూజ్ అనేది, నువ్వు రియాక్షన్ మాస్ని ఫీడ్ చేస్తున్నావు. ఫీడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, జనరేట్ అయ్యేటప్పుడు ఇంకేమవుతుంది, దీంతో పాటుగా నువ్వు ఇది రొటేషన్లో ఉండడం వలన కొంత థర్మల్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అక్కడ జనరేట్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా ఇది రొటేట్ అవడం వల్ల థర్మల్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూజ్ అనేది బ్లాస్ట్ అయిపోయేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సెంట్రిఫ్యూజెస్ యూజెస్ని చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. ఎక్కువగా ANF-ని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, అందుకే సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్లాక్ల్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎర్థింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేటటువంటి విషయం చూసుకోవాలి. నైట్రోజన్ బ్లాంకెటింగ్ అయితే 100% కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనండి, సో ఈ విధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నైట్రోజన్ అదే సెంట్రిఫ్యూజెస్ యూజెస్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజెస్ అని మనం చెప్పేసుకుంటాం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్, మనకు సెంట్రిఫ్యూజ్లో మొత్తం ఫీడింగ్ అయిపోయింది, ఫిల్టరేషన్ అయిపోయింది, నెక్స్ట్ అదేవిధంగా వాషింగ్ అయిపోయింది, స్పిన్ డ్రై అయిపోయింది, మొత్తం అయిపోయింది, అన్లోడింగ్ చేయాలి. అన్లోడింగ్ చేసేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా సెంట్రిఫ్యూజ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఒక 15-20 minutes రిలాక్సేషన్ టైం తీసుకోవాలి. ఓకేనండి, సెంట్రిఫ్యూజ్ ఆఫ్ చేసిన మొత్తం ఆగిపోయింది, ఆగిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక 15-20 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసి సెంట్రిఫ్యూజ్ని అన్లోడ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ మీరు సెంట్రిఫ్యూజ్ని అన్లోడ్ చేసే ముందు కూడా మీరు ఏం చేస్తారని అంటే ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. టచ్ ప్యాడ్ని టచ్ చేయండి. టచ్ ప్యాడ్ని టచ్ చేస్తే మీలో ఉండేటటువంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే మీరు సెంట్రిఫ్యూజ్ని అన్లోడ్ చేయండి. అన్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే రిస్ట్ బ్యాండ్ పెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా హీల్ స్టిప్స్ కూడా పెట్టుకోండి. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ని అన్లోడ్ చేయండి. సెంట్రిఫ్యూజెస్ అనేవి అనుకున్నంత ఈజీ అయితే కాదు ఆపరేటింగ్ అనమాట. ఇక్కడ సేఫ్టీ కన్సర్న్స్లో చాలా ఇష్యూస్ అనమాట, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఈ సెంట్రిఫ్యూజ్ ఆపరేటింగ్ మరియు అన్లోడింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనండి, ఇది సెంట్రిఫ్యూజ్ యొక్క ప్రొసీజర్స్. నెక్స్ట్ ఇది దీనిలో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ సెక్షన్లో మనం సెంట్రిఫ్యూజ్లో చాలా రకాలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఏంటి అంటే బ్యాగ్ లిఫ్టింగ్ సెంట్రిఫ్యూజెస్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా బాటమ్ డిశ్చార్జ్ సెంట్రిఫ్యూజెస్, నెక్స్ట్ అదేవిధంగా హారిజెంటల్ పీలార్ సెంట్రిఫ్యూజెస్, వెర్టికల్ పీలార్ సెంట్రిఫ్యూజెస్, ఇలా చాలా రకాలైనటువంటి మోడల్స్ ఉంటాయి. అన్నిటిది కూడా అన్ని సెంట్రిఫ్యూజ్లు కూడా ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది అప్రాక్సిమేట్లీగా ఒకటే విధంగా ఉంటుంది, పెద్ద తేడా అనేది ఏమి కూడా ఉండదన్నమాట. సో మీకు ఇంకా BDCF ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమైనా కావాలి లేదా పీలార్ సెంట్రిఫ్యూజ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే మీరు నాకు కామెంట్లో తెలియజేయండి, వాటిపైన కూడా నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోల్ని లైక్ చేయండి, మన వీడియోలని మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్గా ఉన్నాయనుకున్నట్లయితే ఫార్వర్డ్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GVR ఫార్మా ట్యూటోరియల్.